హలో గైస్, ఈ వీడియోలో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. సో ఏదైతే మనం ఫ్రైడే రోజు చేసిన వీడియోలో కింద చాలామంది చాలా స్టాక్స్ గురించి అడిగారన్నమాట. వీటన్నిటి గురించి కూడా వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఆల్మోస్ట్ 20 స్టాక్స్ గురించి అడిగారన్నమాట, వాటి గురించి డిస్కస్ చేద్దాం. MMTC గురించి కొంతమంది అడిగారన్నమాట. సో 115-116 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేశాను, ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చాను చాలామంది అడుగుతున్నారన్నమాట. ఒకవేళ మీరు షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే కనుక మార్కెట్స్ కొంత పడే ఛాన్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి, 100 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. మొన్న ఫ్రైడే రోజు సో ఏదైతే కొంత రివర్సల్ రావడానికి ట్రై చేసింది, ఈవెన్ నెగిటివ్ మార్కెట్ కూడా మనకి రివర్సల్స్ రావడానికి ట్రై చేస్తుంది. 105 పైన సస్టైన్ అయితే కనుక మళ్ళీ కూడా మీ రేంజ్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కొంత హై లెవెల్స్లో బై చేసి ఉంటే ఖచ్చితంగా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని హోల్డ్ చేయండి. టైం పడుతుంది బట్ ఖచ్చితంగా వస్తుంది గైస. సో ఇది మనకి MMTC స్టాక్ గురించి అనమాట. సో అలాగే TTML స్టాక్ గురించి అడిగారన్నమాట. సో ఆల్మోస్ట్ ఈ స్టాక్ 110 రూపీస్ టెస్ట్ చేసి కంటిన్యూస్గా పడింది 90-95 రీజన్స్ మధ్యలో. సో వచ్చి మళ్ళీ మొన్న ఫ్రైడే రోజు చాలా మంచి రివర్సల్ కనిపించింది అనమాట. హ్యూజ్ గ్యాప్ డౌన్ తర్వాత మార్కెట్ కొంత రికవరీ అవడానికి ట్రై చేసి మళ్ళీ పడినా సరే ఈ స్టాక్ మనకి ప్రస్తుతం 100 టెస్ట్ చేస్తుందన్నమాట. సో ఆల్రెడీ హోల్డ్ చేస్తుంటే కనుక మనం ఆల్రెడీ ఈ స్టాక్ని 85 రూపీస్ దగ్గర డిస్కస్ చేసాం. సో చాలా బాగా ర్యాలీ ఇచ్చింది, ప్రస్తుతం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందన్నమాట. సో ఒకవేళ 100 ఏమైనా బ్రేక్ అయితే కనుక మళ్ళీ హై లెవెల్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది గైస్. ప్రీవియస్గా చూడండి, ఇక్కడ ఇది కూడా మళ్ళీ 100 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్ ఫాలో అయింది. సో 100 నుంచి 105 రీజన్స్ కొంచెం అబ్జర్వ్ చేసి తీసుకోండి TTML గురించి అనమాట ఇది. సో స్టాక్ అయితే మొన్న ఫ్రైడే రోజు మంచి రివర్సల్ కనిపించింది బట్ 100 బ్రేక్ ఏదాక వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయండి. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే ఖచ్చితంగా స్టాప్ లాస్ 85 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని హోల్డ్ చేయండి గైస్. సో ఇది మనకి TTML షేర్ గురించి అనమాట. అలాగే LIC గురించి చాలామంది అడిగారన్నమాట, స్టిల్ హోల్డ్ చేయొచ్చా, నేను ఆల్రెడీ 1050 దగ్గర అరౌండ్గా ఇన్వెస్ట్ చేశాను చాలామంది అడుగుతున్నారు. ప్రెసెంట్ ట్రెండ్ అయితే పాజిటివ్ ఉంది, ప్రీవియస్ కూడా మనకి ఇది 1150 లెవెల్స్ రెసిస్టెన్స్ తీసుకొని కింద పడింది అనమాట. బట్ ఆ రీజన్ పైన కూడా సస్టైన్ అయింది. ఒకవేళ మీరు కనుక 1050 కానీ 1000 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తుంటే, సో ఎవరైతే అడిగారో వాళ్ళు 1150 బిలో స్టాప్ లాస్ ట్రయల్ చేసుకొని హోల్డ్ చేసుకోండి గైస్. ఒకవేళ 100 బ్రేక్ అయితే ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా హోల్డ్ చేయండి, ఇంకా కూడా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట LIC గురించి. సో అలాగే నెక్స్ట్ వారి రెన్యూబుల్స్ గురించి మళ్ళీ అడుగుతున్నారు చాలామంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ప్రజెంట్ లోవర్ సర్క్యూట్స్ టచ్ చేస్తుంది. సో ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి గైస్, లాసెస్లోకి వెళ్ళిపోతారు. హ్యూజ్ హై లెవెల్స్ దగ్గర హెవీ క్వాంటిటీ కొని లాసెస్లో రీటైల్ ట్రేడర్స్ చాలామంది ఉన్నారు. సో ఇటువంటి స్టాక్స్ ప్రజెంట్ అయితే ఇన్వెస్ట్ చేయకపోవడం బెటర్, ఎందుకంటే స్టాక్ని పంప్ అండ్ డంప్ చేస్తున్నారు. సో కంటిన్యూస్ ఫాలో అవుతుంది. సో ఈవెన్ కొంత రివర్సల్ వచ్చినా మళ్ళీ హై లెవెల్స్ 2000-2250 ఈవెన్ 3000 లెవెల్స్ దగ్గర కూడా చాలామంది సో బై చేసి లాసెస్లో హోల్డ్ చేస్తున్నమాట ఎగ్జిట్ అవ్వకుండా. సో ఈవెన్ రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా చాలామంది స్ట్రక్ అయిపోయారు స్టాక్లో. ఇటువంటి స్టాక్లో ఇన్వెస్ట్ చేసి క్యాపిటల్ లూజ్ అవ్వకండి, ప్రజెంట్ స్టాక్ కంటిన్యూస్ పడుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి గైస్. సో ఇది మనకి వారి రెన్యూబుల్స్ గురించి అనమాట. చాలామంది RVNL లాంగ్ టర్మ్ కోసం ప్రజెంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు అని కొంతమంది అడిగారన్నమాట. ప్రజెంట్ స్టాక్ పడుతుంది, సో ఫ్రైడే రోజు కొంత రివర్సల్ వచ్చినా వెయిట్ చేయండి 550 స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. సో ఈ రీజన్స్లో 550 నుంచి 560 రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే డిప్స్లో యాడ్ చేసుకుని అప్ టు 450 లెవెల్స్ దాకా యాడ్ చేసుకుని సో అప్పుడు లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి గైస్. ఒకేసారి బల్క్గా హై లెవెల్స్లో బై చేయకండి, ఎందుకంటే ఈ పర్టికులర్ స్టాక్స్ మనకి 100 రూపీస్ దగ్గర నుంచి కూడా కంటిన్యూస్ ర్యాలీ అయ్యే ఎక్కడ కూడా సో పడకుండా. సో ఖచ్చితంగా మనకి కొంత ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మార్కెట్స్ ఫర్దర్గా పడితే కనుక. సో ఖచ్చితంగా మంచి లెవెల్స్కి ఇంకా వస్తే డిప్స్లో యాడ్ చేసుకోండి, ఎవ్రీ 50 పాయింట్స్ డౌన్లో లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి గైస్. అలాగే మెరైన్ ఎలక్ట్రికల్స్ గురించి చాలామంది అడుగుతున్నారు అన్నమాట, ఈ స్టాక్ బాగా ర్యాలీ ఇస్తుంది కదా ఇన్వెస్ట్ చేయొచ్చు అని. ఈ పర్టికులర్ స్టాక్ కూడా BE అంటే బుక్ ఎంట్రీ అనమాట, ASM లో ఉంది. సో పడితే లోవర్ సర్క్యూట్స్ టచ్ చేస్తుంది, ఇక్కడ చూడండి లోవర్ సర్క్యూట్స్ టచ్ చేస్తుంది అనమాట. అప్పర్ సర్క్యూట్స్ ఏవైతే టచ్ చేసుకుంటే వెళ్తాయో అవి లోవర్ సర్క్యూట్స్ టచ్ చేసే ఛాన్స్ ఉంటాయి. బట్ స్టాక్ అయితే ప్రెజెంట్ కొంత పాజిటివ్ ట్రెండ్లో ఉంది. బట్ ఎవరైతే రిస్క్ చేయగలరో వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఆల్రెడీ మీరు 100 రూపీస్ దగ్గర ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే సో ఎప్పుడైనా స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ ఎక్కడైనా జరుగుతుంటే కనుక బెటర్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. లాంగ్ టర్మ్ అయితే కనుక హోల్డ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదనమాట. సో ఇది మనకి మరిన్ని ఎలక్ట్రికల్స్ గురించి. ప్రీవియస్ రెసిస్టెన్స్ కూడా మన ఫ్రైడే రోజు బ్రేక్ అయింది బట్ మార్కెట్స్ కొంత నెగిటివ్ ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ పడిపోతుంటే ఇన్వెస్ట్ చేయకండి, ఒకవేళ సస్టైన్ అయితే కనుక ఇన్వెస్ట్ చేసి స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని 250 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని హోల్డ్ చేయొచ్చు అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక మెరైన్ ఎలక్ట్రికల్స్ సో లాంగ్ టర్మ్లో ఇంకా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే చాలామంది కేనర్ కన్స్ట్రక్షన్స్ గురించి ఎవరు అడిగారన్నమాట. ప్రెసెంట్ అయితే కనుక ప్రీవియస్ రెసిస్టెన్స్ 400 టెస్ట్ చేసింది, అక్కడ ఫెయిల్ అయింది. సో ఆల్రెడీ మీరు 350 ఆ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక సో అబ్జర్వ్ చేయండి, మండే రోజు ఏమైనా 400 టెస్ట్ చేసి
పడుతుంటే కనుక ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి, లేదు షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా మనకి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే కనుక సో 400 పైన సస్టైన్ అయితే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి గైస్. సో ఇది మనకి సో కేనర్ కన్స్ట్రక్షన్స్ గురించి అనమాట. అలాగే ఐక్యూ గురించి కొంతమంది అడిగారు అనమాట. ఐక్యూ ప్రెజెంట్ అయితే కనుక రెసిస్టెన్స్ దగ్గర టెస్ట్ చేస్తుంది ప్రీవియస్గా. సో 330 రూపీస్ కూడా రెసిస్టెన్స్ ఉందన్నమాట, ఆ రీజన్స్ టెస్ట్ చేస్తుంది. సో నేను 305 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేశానని చెప్పి కొంతమంది అడిగారు అనమాట. సో మండే రోజు అబ్జర్వ్ చేయండి. సో 330 ఏమైనా బ్రేక్ అయితే కనుక హోల్డ్ చేయండి, పడిపోతుంటే కొంత ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకొని రీ ఎంటర్ అవ్వండి. మళ్ళీ 290-300 దగ్గర రివర్సల్ వస్తే రీ ఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి ఐక్యూ గురించి. సో ఈఎంఎస్ లిమిటెడ్ గురించి ఇద్దరు ముగ్గురు అడిగారు అనమాట. సో ఇద్దరు ముగ్గురులో సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా కొంత పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది, 850 టెస్ట్ చేస్తుంది. ఈ రీజన్ బ్రేక్ అయితే కనుక ఫర్దర్గా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓవరాల్ ట్రెండ్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక స్టిల్ పాజిటివ్ ఉంది. మీరు ఆల్రెడీ 650-700 ఆ రీజన్స్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక సో స్టాప్ లాసెస్ ట్రయల్ చేసుకుని 750 బిలో స్టాప్ లాస్ ట్రయల్ చేసుకుని హోల్డ్ చేయండి. 850 అయిన బ్రేక్ అయితే 900 ఈవెన్ 1000 లెవెల్స్ కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉంది. కంపెనీ అయితే మంచిది, లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నా సరే హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి ఈఎంఎస్ లిమిటెడ్ గురించి అనమాట. ఐఆర్బి ఇన్ఫ్రా గురించి చాలామంది అడుగుతున్నారు, ఈ ప్రెజెంట్ లెవెల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అని. సో అడిగారు అనమాట. సో ప్రెజెంట్ అయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, 60-65 రీజన్స్ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్స్. ఇక్కడ ఏమైనా రివర్సల్ వస్తే కనుక అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో కంపెనీ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక అంత బెటర్ కాదు, సో అవాయిడ్ చేయడానికి బెటర్. షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే కనుక వెయిట్ ఫర్ రివర్సల్. ప్రెజెంట్ అయితే కనుక రీసెంట్ టైమ్స్లో కొంత సెల్లింగ్ అనేది జరిగింది. సో ప్రజెంట్ 60-65-60 సపోర్ట్ రీజన్స్. సో ఈ రీజన్స్లో ఎక్కడైనా రివర్సల్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి, పడుతున్నప్పుడు ఇప్పుడు కూడా షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయగలను గైస్. సో అలాగే ఎన్టీపీసీ గురించి అడుగుతున్నారు, ప్రెజెంట్ ట్రెండ్ అయితే ఎన్టీపీసీ పాజిటివ్గానే ఉంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 375 లెవెల్స్ దగ్గర కూడా చెప్పుకున్నాం. సో మంచి రివర్సల్ 2-3 డేస్ కబర్ రివర్సల్ వచ్చిన తర్వాత 390 బ్రేక్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చని. సో స్లైట్ ప్రెజెంట్ పాజిటివ్గానే ఉంది. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ చేస్తుంటే కనుక 390 బిలో స్టాప్ లాస్ ట్రయల్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు, ఫర్దర్గా కూడా మనకి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అలాగే నెక్స్ట్ వచ్చేసరికి హ్యాపీయెస్ట్ మైండ్స్ గురించి కొంతమంది అడుగుతున్నారు. ప్రెజెంట్ అయితే కంప్లీట్ సైడ్ వేస్లో ఉంది స్టాక్, లాంగ్ టర్మ్ వ్యూలో ఉండి ఆల్రెడీ హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక కొంతమంది అడిగారు అనమాట. సో నేను 950 ఈవెన్ ప్రీవియస్ హై లెవెల్స్ 1000 లెవెల్స్ దగ్గర కూడా ఇన్వెస్ట్మెంట్ చేశాను, ప్రెజెంట్ అయితే సో 2-3 ఇయర్స్ నుంచి హోల్డ్ చేస్తున్నాను కూడా చాలామంది అడిగారు అనమాట. సో ఈవెన్ టెలిగ్రామ్లో కూడా. సో ప్రెజెంట్ అయితే కంప్లీట్ స్టాక్ సైడ్ వేస్లో ఉంది గైస్, టైం పడుతుంది. కంపెనీ అయితే ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ, ఐటీ కంపెనీ, బెంగళూరు బేస్డ్ ఉన్న కంపెనీ, ఖచ్చితంగా లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ వస్తుంది. బట్ ప్రెజెంట్ కంప్లీట్ సైడ్ వేస్లో ఉంది. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే అవాయిడ్ చేయండి. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక ఒకవేళ ఏదైతే యావరేజ్ చేసుకుందాం అనుకుంటే బెటర్ 850 రీజన్ బ్రేక్ అయ్యేదాకా వెయిట్ చేసి ఈ రీజన్ బ్రేక్ అయితే అప్పుడు యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి హ్యాపీయెస్ట్ మైండ్స్ గురించి అనమాట. ISMT లిమిటెడ్ గురించి అడుగుతున్నారు. సో ప్రెజెంట్ అయితే స్టాక్ కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ఉంది. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ప్రెజెంట్ ఎక్కడ కూడా చేయకండి. సో అంటిల్ మనకి 115 లెవెల్స్, 110 నుంచి సో 115 రీజన్స్లో ఏమైనా రివర్సల్ వస్తే కనుక, సో ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అవ్వగానే ర్యాలీస్ ఇచ్చాయి కాబట్టి 110 నుంచి 115 రీజన్స్లో రివర్సల్ వస్తే అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక 110 స్ట్రాంగ్ సపోర్ట్, ఈ లెవెల్కి బిలో స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకుని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి గైస్. అలాగే మనకి తిలక్ నగర్ ఇండస్ట్రీస్ గురించి కొంతమంది అడిగారు అనమాట. సో ఈ స్టాక్ కూడా సో ప్రెజెంట్ అయితే కంప్లీట్గా సైడ్ వేస్ ఉంది, 250-260 రీజన్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. సో ప్రెజెంట్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే అవాయిడ్ చేయండి గైస్. సో ఎవరైనా నెక్స్ట్ టైం కామెంట్ చేసేటప్పుడు మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే ఏ ప్రైస్ దగ్గర ఇన్వెస్ట్ చేశారో పెడితే కనుక సో ఎగ్జాక్ట్గా ఆ లెవెల్స్ దగ్గర హోల్డ్ చేయాలా లేదా చెప్తాను అనమాట. లేదా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలంటే సో ఇక్కడ బై చేయొచ్చు అని చెప్పండి కామెంట్ సెషన్లో. సో అప్కమింగ్ వీడియోస్లో ఆ పర్టికులర్ స్టాక్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు హోల్డ్ చేయొచ్చా లేదా ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చా లేదా డిస్కస్ అనేది చేయడం జరుగుతుంది. సో అలాగే జెమినా ఆటో గురించి అడుగుతున్నారు. ప్రెజెంట్ ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్గా ఉంది, రెసిస్టెన్స్ దగ్గర క్లోజ్ అయింది గైస్. 140 పైన ఉన్న సస్టైన్ అయితే కనుక మళ్ళీ 150 లెవెల్స్ టెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి జెమినా ఆటో గురించి. ఆల్రెడీ హోల్డ్ చేస్తుంటే కనుక 120-125 రీజన్స్లో ఏమైనా హోల్డ్ చేస్తుంటే కనుక సో హోల్డ్ చేయండి. మ్యాక్సిమం ఈ రీజన్ ఏమైనా బ్రేక్ అయితే పైకి వెళ్ళే ఛాన్స్ అనేది ఉన్నాయి గైస్. సో ఇది మనకి జెమినా ఆటో గురించి. యూనో మిందర్ గురించి చాలామంది అడిగారు. ఈ పర్టికులర్ స్టాక్ కూడా 1200 రూపీస్ దగ్గర నుంచి కంప్లీట్గా డౌన్ ట్రెండ్ ఉంది. సో మళ్ళీ కూడా రివర్సల్ వచ్చి మళ్ళీ పడుతుందన్నమాట. ఈ పర్టికులర్ స్టాక్ మనం 500-600 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు కూడా సో 1 ఇయర్ బ్యాక్ మనం డిస్కస్ చేసాం. ఇట్స్ ఎ కంప్లీట్ మల్టీ బ్యాగర్ స్టాక్.
లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే అసలు సెల్ చేయకండి, హోల్డ్ చేయండి. మీరు మంచి లెవెల్స్లో బై చేస్తుంటే హోల్డ్ చేయండి గైస్, ప్రాబ్లమ్ ఏం లేదు. ఇది ఇట్స్ అ కంప్లీట్ మల్టీబ్యాగర్ స్టాక్ అనమాట మీరు ఇన్వెస్ట్మెంట్. సో ఏ లెవెల్స్ దగ్గర చేసుకున్నా సరే ఇది మనకి మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. కంపెనీ ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి గైస్. ప్రజెంట్ ట్రెండ్ అయితే కొంత నెగిటివ్ ఉంది, 1000 ఏమైనా బ్రేక్ అయితే ఫర్దర్గా పడే ఛాన్స్ ఉంది. 950 లెవెల్స్ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, ఈ రీజన్స్లో కొంత రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంది గైస్. సో ఇది మనకి యూనో మిందా గురించి అనమాట. కేపీ గ్రీన్ ఎనర్జీ గురించి చాలామంది అడుగుతున్నారు. ఈ స్టాక్ అయితే ఏదైతే పంప్ అండ్ డంప్ స్టాక్ అని చెప్పొచ్చు అనమాట. సో హైకి వెళ్ళింది, ప్రస్తుతం పడుతుంది. మొన్న ఫ్రైడే రోజు కొంత రివర్సల్ వచ్చింది, ఆల్మోస్ట్ 50 పాయింట్స్ దగ్గర గెయిన్ అయింది. ఈ రీజన్ పైన సస్టైన్ అయితే పైకి వెళ్ళొచ్చు. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అయితే కనుక అవాయిడ్ అయినా చేయండి గైస్. సో అలాగే తేజస్ నెట్వర్క్ గురించి అడుగుతున్నారు అనమాట. సో ప్రజెంట్ అయితే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. రీసెంట్ టైమ్స్లో 1000 నుంచి చాలా బాగా వెళ్ళి 1500 ఆల్మోస్ట్ టెస్ట్ చేసిందనమాట. మళ్ళీ పడుతుంది, వెయిట్ ఫర్ 1000 లెవెల్స్ ఒకవేళ పడుతుంటే కనుక సో ఫర్దర్గా కూడా మనకి పడే ఛాన్స్ ఉంది. 1000 నుంచి 1050 రీజన్స్ మధ్యలో అక్యూములేట్ చేసుకోవడం బెటర్. సో బెటర్ వెయిట్ ఫర్ రివర్సల్, ఈ రీజన్లో రివర్సల్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెరిగింది. సో ఇది మనకి తేజస్ నెట్వర్క్ గురించి. అలాగే చావ్డా ఎస్ఎం, సో ఈ పర్టికులర్ చావ్డా స్టాక్ వచ్చేసరికి సో ఎస్ఎంఈ స్టాక్ అనమాట. 1000 లాట్ సైజ్ అనేది హెవీ ఉంటుంది. సో ఇటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం బెటర్, ఎందుకంటే ఒక్కసారి పడితే కనుక హ్యూజ్ లాసెస్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. స్టాక్లో మొన్న ఫ్రైడే రోజు కొంత రివర్సల్ వచ్చింది, బట్ లాట్ సైజ్ 1000 అనేది చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎవరైతే అడిగారో. సో వాటి గురించి డిస్కస్ అనేది చేద్దాం. సో రిప్లై ఇవ్వడం జరుగుతుంది అనమాట. లేదు అనుకుంటే కనుక ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే బెటర్ అవాయిడ్ చేయండి గైస్, ఎందుకంటే ప్రెజెంట్ ఫాలింగ్ మార్కెట్లో ఇటువంటి స్టాక్లో ఎస్ఎంఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక సో అక్కడి నుంచి పడిపోతే కనుక సో ఎగ్జిట్ అవ్వడం వాల్యూమ్స్ తక్కువ ఉంటాయి అనమాట. సో చాలా రిస్క్ అనేది ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకండి. సో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే మీరు ఏ లెవెల్స్ దగ్గర బై చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే కనుక దాని గురించి డిస్కస్ చేద్దాం గైస్. అలాగే సో అదాని ATGL గురించి చాలామంది అడుగుతున్నారు, అదాని గ్యాస్ గురించి అడుగుతున్నమాట. ఇట్స్ అ కంప్లీట్గా సపోర్ట్ రీజన్స్ దగ్గర ఉంది. అదాని గ్రూప్ స్టాక్స్లో కొంత అదాని పోర్ట్స్ మాత్రమే కొంత బాగుందన్నమాట. సో రిమైనింగ్ కొంత AWL మొన్న ఫ్రైడే రోజు మంచి రివర్సల్ వచ్చింది, ఆల్మోస్ట్ 10% అప్పటి వరకు టెస్ట్ చేసిందనమాట. బట్ ప్రస్తుతంగా అయితే ఈ స్టాక్స్ అయితే కనుక మంచి సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఉన్నాయి. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే ఇన్వెస్ట్ చేయని తప్పితే షార్ట్ టర్మ్కి అయితే ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి గైస్ ATGL లో. అలాగే సుజలాన్ గురించి అడుగుతున్నారు. సో సుజలాన్ మొన్న ఫ్రైడే రోజు కూడా చాలా మంచి రివర్సల్ వచ్చింది, మనం చెప్పుకున్నట్టు 70 కూడా బ్రేక్ అయింది. సో అప్కమింగ్ టార్గెట్స్ మనకి 75-80 లెవెల్స్ కూడా వెళ్ళొచ్చు. సో 70 అబోవ్ సస్టైన్ అయితే కనుక స్టిల్ మనకి అప్ ట్రెండ్ ఉంది. మీరు కనుక ఆల్రెడీ లో లెవెల్స్ దగ్గర బై చేస్తుంటే స్టిల్ హోల్డ్ చేయండి. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి అడుగుతున్నారు. రీసెంట్గా స్టాక్ ఆల్మోస్ట్ 50 రూపీస్ దగ్గర నుంచి 70కి వెళ్ళింది. సో 20 పాయింట్స్ గెయిన్ అనేది అయిందనమాట. సో ఆల్మోస్ట్ 40% రిటర్న్స్ అనేది ఇచ్చింది. ఫాలింగ్ మార్కెట్లో కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా సరే సో స్టాక్లో కంప్లీట్గా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకుని 5-10 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. మండే రోజు అబ్జర్వ్ చేయండి, 70 పాయింట్ సస్టైన్ అయితే కనుక ఫర్దర్గా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ అనమాట. ఖచ్చితంగా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని మాత్రమే సుజలాన్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకుని గైస్. అలాగే NHPC గురించి అడుగుతున్నారు. NHPC ప్రస్తుతంగా అయితే కొంత ఫాలో అవడానికి ట్రై చేస్తుంది. 100 రూపీస్ 95-100 మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి అక్కడి నుంచి బ్రేక్ అవ్వడం పడడం మళ్ళీ ఈ రీజన్లోనే రివర్సల్ రావడం జరుగుతుందన్నమాట. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఈ రీజన్లో రివర్సల్ వస్తే అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. ప్రజెంట్ అయితే కనుక 100 రూపీస్ టెస్ట్ చేస్తుంది. ఒకవేళ ఈ 100 ఏమైనా సపోర్ట్ తీసుకొని రివర్సల్ వస్తే మళ్ళీ ప్రీవియస్ లెవెల్స్కి వెళ్ళొచ్చు అనమాట. ఒకవేళ హై లెవెల్స్లో బై చేస్తుంటే లాంగ్ టర్మ్ వ్యూ అయితే కనుక హోల్డ్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. షార్ట్ టర్మ్ అయితే కనుక ఖచ్చితంగా 95 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే వెయిట్ ఫర్ రివర్సల్, ప్రజెంట్ అయితే కొంత సైడ్ వేస్ ట్రేడ్ అవుతుంది. ఈ రీజన్లో కొంత రివర్సల్ వస్తే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి NHPC గురించి అనమాట. సో ఇవన్నమాట స్టాక్స్, చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న స్టాక్స్ అనమాట. సో ఈ స్టాక్స్ గురించి చాలామంది అడిగారు. సో ఇంకేమైనా స్టాక్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఒకవేళ మీరు కామెంట్ చేసే ముందు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే మీరు ఏ ప్రైస్ దగ్గర బై చేస్తారో పెట్టండి. సో చాలామందికి హెల్ప్ అవుతుందన్నమాట. వీడియో చాలా కష్టపడి చేస్తున్నాం, ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. సో ఇదన్నమాట వీడియో. మీరు ఇప్పటిదాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు గైస్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే గైస్.